నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక సంఘం పట్టణ పరిధిలో సరఫర అవుతున్న త్రాగునీటిలో ఎటువంటి ఇబ్బందికరం లేదని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. గత కొన్ని రోజులుగా పట్టణంలోని కొన్ని ప్రాంతాలలో త్రాగునీరు రంగు మారి వస్తుందని ఫిర్యాదులు అందడంతో కమిషనర్ రమేష్ బాబు ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వాటర్ ప్లాంట్లోని త్రాగునీరును నెల్లూరు కేంద్రంకు పరీక్షలకు పంపగా పట్టణంలో సరఫరా అవుతున్న త్రాగునీరులో ఎటువంటి బ్యాక్టీరియాలు లేవని రిపోర్టు వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో ప్రతి ఒక్కరూ త్రాగునీరును వేడి చేసుకుని త్రాగాలని కోరారు. ఆత్మకూరు పురపాలక సంఘంలో పలు చోట్ల మున్సిపల్ త్రాగునీరు రంగుమారి వస్తున్నాయి అనే దాని మీద ఫిర్యాదులు ప్రజల నుంచి రావడం జరిగింది. ఆ ఫిర్యాదుల్ని ఆధారంగా చేసుకుని గత 2 రోజుల నుంచి కూడా మా సిబ్బందితో ప్లాంట్ దగ్గర కొన్ని సాంకేతిక సమస్యలు ఉంటాయి, అన్ని కూడా సరిచేయడం జరిగింది. ఈ రోజు నుంచి పట్టణం మొత్తం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిశుభ్రమైన త్రాగునీరుని పురపాలక సంఘం నుంచి అందిస్తున్నాము. ఈ వాటర్ శాంపిల్ కూడా తీసుకుని నెల్లూరు ల్యాబ్ పంపించేసి టెస్ట్ రిపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా సేఫ్ డ్రింకింగ్ వాటర్ అని చెప్పేసి టెస్ట్ రిజల్ట్ కూడా రావడం జరిగింది. దానికి సంబంధించిన పేపర్స్ కూడా మీకు అందజేస్తున్నాను. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఎటువంటి భయాందోళనకు లోను కాకుండా అనవసరమైన భయాందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా పురపాలక సంఘ త్రాగునీరు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉన్నందువల్ల అందరూ కూడా కాచి చల్లార్చిన నీటిని తాగితే ఆరోగ్యానికి మరింత మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ సూచనను కూడా అందరూ పట్టణ ప్రజలు ఫాలో కావాల్సిందిగా తెలియజేస్తూ, పురపాలక సంఘం ప్రజలకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నిరంతరం అందుబాటులో ఉంటుంది. సమస్య వచ్చిన వెంటనే మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేదానికి మేము మా సిబ్బంది ఎల్లవేళలో అందుబాటులో ఉంటాం. కాబట్టి ప్రజలందరూ కూడా సమస్యని ముందుగా మా దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యని ఎమ్మటే పరిష్కరించేదానికి సహకరించవలసింది. ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియదు.